ఈరోజు జగరాజపల్లి గ్రామంలో ఎస్సీ బీసీ మైనారిటీలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములందరికీ అదేవిధంగా పిల్లలకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఐడ్రీమ్ టీం సభ్యులందరికీ నాగరాజు గారికి ఇతర సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు కావస్తున్న ఈ ప్రభుత్వం 5 నిమిషాలు ఈ ప్రభుత్వం ఏమి చేయకపోవడం, అభివృద్ధి పనులు చేయకపోవడం, మరి ముఖ్యంగా ఈ జగరాజపల్లి అంటే చాలామంది చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదులోనూ బెంగళూరులోనూ జీవనోపాధి వెళ్ళపుచ్చుతున్నారు. ఇంత డెవలప్మెంట్ అయినటువంటి ఈ రోజుల్లో ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈరోజు కూడా మనకు రోడ్డు సదుపాయం లేకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో పర్యాయాలు రఘునాథ్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది. అయ్యా మా రోడ్డు వేయండి అని చెప్పేసి, ఏమక్క అది నిజమేనా? ఎన్నో సందర్భాల్లో మీరు రఘునాథ్ రెడ్డి గారికి చెప్పారు కదా రోడ్డు వేయమని చెప్పేసి. 4 జన్మభూమి కార్యక్రమాలు అడిగినారా, రోడ్లు అడిగినారా? ఏం తమ్ముడు నువ్వు చెప్పు, 4 జన్మభూమి కార్యక్రమాలు రోడ్లు అడిగినారా? అడిగినారు కదా. ఇంతవరకు రోడ్డుకు నోచుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ఇంక 30 రోజుల్లో ఉండగా రఘునాథ్ రెడ్డి గారికి మన ఊరు గుర్తొచ్చింది. రాత్రి రావడం, టెంకాయ కొట్టడం, రోడ్డు వేస్తానని మళ్ళీ మీకు మాటలు చెప్పడం. ఏమక్క రాత్రి వచ్చి టెంకాయ కొట్టిపోయా? ఎన్ని టెంకాయలు కొట్టాడక్క? 5 ఏళ్ళలో ఎన్ని టెంకాయలు కొట్టాడు? ఏమక్క ఎన్ని టెంకాయలు కొట్టా వేశానా? ఇంకా టెంకాయ కొట్టడం పోవడమేనా? కాదక్క, మీకు అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా, వెనకాల కనపడడం లేదు బాబు, పక్కన రావాలి. మీరందరూ ఎన్నికి రావాలా? దయచేసి ఎన్నికి రావాలా? పిల్లలు నానా బాబు, పిల్లలు బాబు ఎందుకు ఉండాలమ్మా? ప్లీజ్ కనపడలేదు వాళ్ళకు. ఈరోజు ఇంత నాగరికత, ఒక 5 నిమిషాలు బాబు అయిపోయిందిలే, అన్న నాకు 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. ఇంత నాగరికత డెవలప్ అయినటువంటి మన భారతదేశంలో ఈరోజు కూడా మంచి మంచి పల్లెలు, అంటే నేనే మారుమూల పల్లెలు అనడంలా, ఇలాంటి జగరాజపల్లె కూడా దాదాపుగా 1800 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఇలాంటి గ్రామాల్లో కూడా రోడ్డు సదుపాయం లేకపోవడం, త్రాగునీరుకు ఇబ్బందులు పడడం చాలా శోచనీయం. ఎందుకంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చి 2009 మధ్యకాలంలో రైతుల జీవితాలు బాగుండాలి, రైతుల ఆర్థిక ప్రగతి బాట పట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు హంద్రిని వా సుజల శ్రవంతి పథకాన్ని మన పుట్టపర్తి నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. దాదాపుగా 45,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తానని చెప్పడం జరిగింది. 90% రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో పనులన్నీ పూర్తి చేసుకొని 10% పనులు ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడంతో ఆగిపోవడం జరిగింది. మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే మన ఊరికి రోడ్డే కాదు, త్రాగునీరు సాగునీరు కూడా నీళ్ళు వచ్చిండేటివి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు అందరికీ, ఈరోజు ఈ గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు దాదాపుగా 100% ఉన్నాయి. ఈ గ్రామానికి ఏదైతే పైన చెరువు ఉందో ఆ చెరువుకు నీళ్లు అంద్రనివా కాలువ ఏదైతే ఉందో అక్కడ నుంచి పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మన కాలువకు నీళ్లు, మన చెరువుకు నీళ్లు నింపి
రైతాంగానికి ప్రతి ఎకరా చేనులకు నీళ్ళిచ్చి రైతులందరికీ ఆగస్టు సెప్టెంబర్ మాసం నుంచి ఉచితంగా బోర్లేసి రైతులందరినీ పూర్తిగా ఆదుకుంటాం. రైతులందరినీ ప్రగతి బాట పట్టిస్తామని చెప్పి అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా రైతు సోదరులందరికీ విన్నవించుకుంటా ఉన్నాను.